one lady of this community, gated community with security people also. So Ratri, morning around 4 o'clock, she has informed that there is some smoke coming out, and last 2 hours, when she got some argument here, one lady has put one WhatsApp in the apartment group. So what happened at 4:11 is smoke was just empty, Manavalu fired the Mandi was there, the house was locked from inside. So then they have broke open the doors and they found that three, four dead bodies basically. So father, mother, Pedda Korugu, Chinna Korugu. So father, mother, Chinna Korugu ki kontam gayalu unnai, Pedda Korugu ki gayalu ledhu. So adi kontam CCTV kuda undi, aa flat lo CCTV bayata nunchi evaru vastunnaru, 5th floor lo flat. ఆ ఫ్లాట్ సీసీటీవీ కూడా గమనిస్తే 8:56 PM రాత్రి, నిన్న రాత్రి 8:56 PM కి ఫాదర్ ఇస్ ద లాస్ట్ పర్సన్ టు ఎంటర్ ద హౌస్, 5th ఫ్లోర్ లో ఉన్నారు. సో బేసిక్ గా ఈ ఇంటర్నల్ కోలహాల్ జరుగుతుందో ఉంది. ఇంటర్నల్ కోలహాల్లో మనం ఇప్పుడు కన్క్లూజన్ కి రాలేము, బట్ 90% ఎలా కనిపిస్తా ఉంది అంటే ఇంటర్నల్ డిస్ప్యూట్ ఈస్ దేర్ బిట్వీన్ ఎల్డర్ సన్. సో ఎల్డర్ సన్ హ్యాస్ స్టడీడ్ ఇన్ ఎన్ఐటి, ఆ తర్వాత ఢిల్లీలో కోచింగ్ చేయడం, దాంట్లో కోచింగ్ దీంట్లో ఉంటున్నారు, సివిల్స్ కోచింగ్ లో ఉంటున్నారు. సో మోస్ట్ లైక్లీ ఈ ఎల్డర్ సన్, మిగతా ముగ్గురు మధ్యలో డిస్ప్యూట్ జరిగితే ఎల్డర్ సన్ హ్యాస్ హిట్. నా పేరు వెంకట్రావు అండి. నాకు 6:30 ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి విజయనగరం జిల్లా గంటియాడ మండలం గంటియాడ గ్రామం నుంచి మాట్లాడుతున్నాం. అంటే నాకు అక్కడ కొంచెం స్నేహితులు ఉన్నారు, నాకు కొంచెం ల్యాండ్ కూడా ఉంది. అక్కడ నుంచి ఫోన్ వచ్చిన తర్వాత ఇలాగ మీ ఏరియాలో మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కరెంటు ఫైర్ అయ్యి చనిపోయారంటండి అని చెప్పి అంటే నాకైతే తెలియదండి అని చెప్తున్నాను. ఎక్కడ ఏంటని చెప్పి అంటే వివరం చెప్తే ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరిని కూడా లోపలికి పంపించలేదు. అక్కడి నుంచి సమాచారం ఏంటంటే అక్కడ ముగ్గురు మాత్రం, నలుగురిలోకి ముగ్గురు మాత్రం రక్తం అడుగులతో ఉన్నారు, నరుకుళ్ళు కూడా ఉన్నాయని చెప్పేసి కొంచెం వివరాలు మాకు తెలిసింది. ఆ తర్వాత వాళ్ళు ఏం చేసుకున్నారా లేకపోతే ఇంకే విధంగా ఏంటనేది పూర్తిగా వివరాలు తెలియదండి. మాకు తెలిసిన సమాచారం అయితే ఇది, వాళ్ళకైతే ఏ విధమైన ఎవరితో ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా ఎవరితో గొడవలు కానీ అల్లర్లు కానీ ఏమీ లేవు, వాళ్ళ పిల్లలు కూడా ఎటువంటి వాళ్ళే అని చెప్పేసి అంటున్నారండి. నాకైతే వాళ్ళతో పరిచయాలు కూడా లేవు. ఇక్కడ ఆ వాళ్ళు వీళ్ళు అనుకున్న మాటలైతే మాకు తెలిసిన సమాచారం అంతేనండి. ఇంట్లోనే జరిగిందనేసి అంటున్నారు, అది పోలీసులు విచారణ జరుపుతారు. బంగారు నాయుడు అండ్ ఫ్యామిలీ మాత్రం చాలా మంచివారు, వాళ్ళ అన్నదమ్ములు కూడా చాలా మంచివాళ్ళు. వాళ్ళ అన్నదమ్ములతో ఇతనికి చాలా అన్నదమ్ముల కన్నా ఎక్కువ మంచి రిలేషన్షిప్ ఉండేది. ఎందుకంటే నేను వాళ్ళ వాళ్ళ మిస్సెస్ తరపున వాళ్ళు తెలుసు నాకు. వాళ్ళ ఈ బంగారు నాయుడు వాళ్ళ అన్నదమ్ములు కూడా నాకు బాగా క్లోజు. నేను కూడా ఒక నాకు కూడా ఒక అన్నదమ్ముల్లాగే చూస్తారు. వాళ్ళ అన్నదమ్ములు అయితే వాళ్ళ వదిన గారిని అయితే కొంత సొంత తల్లిలాగా చూస్తాడండి. ఈయన చాలా మంచి వ్యక్తి. వాళ్ళకి వీళ్ళు చాలా మంచి రిలేషన్షిప్ ఉంది. ఆర్థికంగా చాలా బలపడ్డారు. బెహ్రాన్ వెళ్ళాడు. బెహ్రాన్ వెళ్ళి 20 సంవత్సరాలు అక్కడ కష్టపడి 3 ఇయర్స్ అవుతుంది. ఈ త్రీ ఇయర్స్లో వైజాగ్లోనే సెటిల్, మేము విజయనగరంలో సెటిల్ అవ్వనేసి అంటే విజయనగరంలో కాదు వైజాగ్ మనకి కొంచెం ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకి బాగుంటుందని చెప్పేసి వైజాగ్లో సెటిల్ అవుతానని చెప్పి ఇక్కడ మధురవాడలో ఒక ఇల్లు కూడా కట్టడం జరిగింది. ఆ ఇల్లు ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది. దానికి మేము తరువుగా వస్తుండేవారు, మా ఫ్రెండ్స్ మేము వస్తుండేవారం. వాటికి కర్ర కానీ ఏదైనా సజెషన్స్ ఇవ్వడం, ఆయన మాకు ఇలా చేస్తాను అలా చేస్తానని చెప్పడం అన్నీ జరిగాయి. ఈ ఇంటికి కూడా వచ్చాం. పిల్లలు ఎన్ఐటీలో పెద్దోడు చదివాడు, చదివేసి సివిల్స్ ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాడు. ఇంట్లోనే 1.5 ఇయర్ నిండి ఉన్నాడు. చిన్నోడు ఇక్కడ చైతన్య కాలేజ్ నారాయణ ఏదో ఇక్కడ కాలేజీలో వేశారు. ఇప్పుడు మేము షాక్ తిన్నామండి. ఉదయం 7:30కి వార్తల్లో స్క్రోలింగ్ చూసి ఇదేంటి ఇలాగ సా దాహనం అయిపోయాడండి. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత పక్కింటి వాళ్ళు టీవీలో చెప్పిందని బట్టి ఇదేంటి ఇలా జరుగుతుందా అనేసి కూడా మేము ఊహించలేకపోతున్నాము. మేము మాకు అసలు తేరుకోలేకపోతున్నాండి ఈ సిచ్యువేషన్ అండి. అది పోలీసులు లోపలికి రానివ్వడం లేదు. దట్ నేను లోపలికి వెళ్ళి చూడలేదండి. ఎప్పుడైతే డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అది ఎప్పుడైతే అది వాళ్ళు బ్రేక్ చేశారో, బ్రేక్ చేసిన వెంటనే డోర్కి ఆనుకునే ఈయన బాడీ కనబడిందండి. దెన్ వాళ్ళ వైఫ్ బాడీ కూడా పక్కన ఉంది. ఇంకా అది చూసిన వెంటనే దెన్ అంతవరకు మేము అది యాక్సిడెంట్ అనుకున్న వాళ్ళ వల్ల మాకు అది చూస్తే అది యాక్సిడెంట్లా అనిపించలేదు. దేర్ సంథింగ్ పిల్లలు ఎక్కడ ఉన్నారు ఏమున్నారు అనే ఉద్దేశంతో ఇంక మరి ఫైర్ వాళ్ళు కూడా ఇంక ముందుకు వెళ్ళలేకపోయారు. దెన్ ఎస్ఐ గారికి సిఐ గారికి అడిగి దెన్ వాళ్ళ పర్మిషన్ తీసుకుని దెన్ వాళ్ళు లోపలికి వెళ్ళి చూసుకున్నప్పుడు దెన్ దే సెడ్ దట్ లోపల ఇంకో బాడీ ఉందండి, ఇక్కడ ఇంకో బాడీ ఉందండి అని చెప్పారు.
बटे मुगर की वाल दीन प्रकार मे वी कुड नाट सी दट सो वाले प्रकार मुगर की स्टाबिंग मुगर ने पड़चार पड़चुंद बट अबाई मतलब अबाई मतलब पालचको अट्ठे कालिपे चलना सो मरी भगवंत तेयटन बट मैं इपड़ू वाले रकम अनुमान एपड़ू रे शब्द वच्चायनी सेक्यूरी अराउंड 3 o'clock अलागा एवो शब्द सेक्यूरी की सौंस विन अड़की वेटी इंक सौंस विनट दुन वे सेक्यूरी अड़े उठर प्रती ब्लाक सेलर उ पिन ड्रॉप साइलेंट उंटद कदा कोंचेम साउंड्स एवन वच्चिनप्पुडु वाळ्ळकि एदो पडिनट्टु साउंड अनिपिस्तुंदंट मल्ली अक्कडिकि दग्गरिकि वेळ्ळि चूसेप्पुडु इंक साउंड लेदट एमनि सो अयिते एमी लेदु अप्पटिकि पगलेदु अप्पटिकि पगलेदु सो इंकेमी लेदु अनुकोनि वेळ్ళిపోయాడు అతను మొత్తం సెక్యూరిటీ ఎంత ఉంటారు ఇక్కడ ముగ్గురు ఉంటారండి పొద్దున ముగ్గురు ఉంటారు రాత్రి ముగ్గురు ఉంటారు సార్ ఫైర్ యాక్సిడెంట్ కి ఏం కారణం ఉంటుంది ఫైర్ యాక్సిడెంట్ కి కారణం అయితే కనబడలేదండి అక్కడ అంటే అన్లస్ అదర్వైస్ ఎవరైనా కాల్చుకుంటేగా తప్పితే అదే దేంతో కాల్చుకుంటే గ్యాస్ సిలిండర్ లేకపోతే ఏమీ లేదండి ఏమీ లేదు నథింగ్ మేము అసలు అదనుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే లిఫ్ట్ పని చేస్తుంది ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఇస్ షార్ట్ సర్క్యూట్ అనుకోండి ఫస్ట్ లిఫ్ట్ ఆగిపోద్ది అన్ని పని చేస్తనే ఓన్లీ అక్కడ ఫైర్ అవుతుంది సో ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ ఇట్ ఇస్ నాట్ ఎనీథింగ్ రిలేటెడ్ టు షార్ట్ సర్క్యూట్ ఆర్ అనదర్ థింగ్ సీమ్స్ టు బి సమ్ మీకు ఏ టైం లో తీసారు మేము 4 గంటలకు బయటికి వచ్చామండి నేను చెప్పాను కదా ఇప్పుడు 4 గంటలకు మేము బయటికి వచ్చి ఇంకా పరిగెట్టాం ఫైర్ వస్తుందని గాని ముందు ఫ్యామిలీని ఎవాక్యుయేట్ చేయాలి అందరి ఫ్యామిలీస్ ని మేమనే కాదు మొత్తం అందరిని తలుపులు కొట్టి అందరిని ఎవాక్యుయేట్ చేస్తున్న టైంలో ఆ ఫైర్ని అలా చూసాము అయితే ఇనీషియల్గా చూసిన వెంటనే ఏమో నిజంగా నేను అనుకుని ఎవరు ఎవరిది వాళ్ళు మేము స్విచ్లో ఏంటది మన మెయిన్ స్విచ్ ఆపుకొని ఇక్కడ కిందకు వచ్చి ప్లగ్స్ తీసేసి ఇన్ని చేసాం బట్ సబ్సీక్వెంట్గా చూసుకుంటే ఏమీ లేదు మామూలు జనరల్ ఫైర్ ఇప్పుడు మనం మటుకు మనం కాల్చుకుంటే ఎలా వస్తుందో అలాంటి ఫైర్ తప్పితే ఇట్ ఇస్ నాట్ ఫస్ట్ ఫైర్ వాళ్ళు వచ్చారండి ఫైర్ వాళ్ళు వచ్చిన తర్వాత వచ్చిన ఒక 5 మినిట్స్కి పోలీస్ వచ్చారండి 5th floor అండి సి బ్లాక్ ఫైర్ వాళ్ళు బదులు కొట్టారు సి బ్లాక్ చాలా బాగుంటారండి అయితే అంటే మరీ కలర్ అలాగని ఎప్పుడు గొడవలు లేవండి ఇప్పుడు కనబడినప్పుడు హలో అండి హలో అండి అంటారు సరే వాళ్ళు 503 అండి నిరంజన్ అండి నా పేరు లేదండి అస్సలు ఏ రోజు దట్ ఈస్ వై మేము సర్ప్రైజ్ అండి అసలు మాకంటే షాక్ మాట కనీసం ఒక చిన్న ఇది ఉన్నా సరే మేము ఓకే వీళ్ళకి వీళ్ళకి ఉన్నాయి ఏదో చేసుకున్నారని మేము లోపలికి వెళ్ళి ఈవెన్ బయటికి వచ్చి పోలీసులు చెప్పినంత వరకు ఇది అలా జరిగింది ఉంటుంది అని కూడా మేము ఊహించుకోలేక ఎలా జరిగింది అనేది మేము కూడా మాకు తెలియని మేము ఆశ్చర్యపోయి ఇక్కడికి వచ్చామండి ఎందుకంటే అసలు వాళ్ళ కుటుంబంకి ఇలా జరిగింది ఏంటి ఏం జరిగింది అనేది మాకు కూడా ఇప్పటికి అది తెలియదు అది ఎందుకంటే అంటే ఏ వివాదాలు లేని కుటుంబం మన ఎవరి వల్ల ఏదో జరిగింది అనుకోవడానికి మనిషికి వివాదాలు ఉండవు కుటుంబంలో కూడా అందరితో సరదాగా ఉంటాడు అన్నదమ్ములతో కానీ అత్తవారితో కానీ పిల్లలతో కానీ పిల్లలు నాకు ఫ్రెండ్స్లాగా పెంచాడు కానీ ఏ రోజు కూడా పిల్లలకి విరోధంగా అయితే మాత్రం మా కళతో మేము చూడలేదు అది మేము ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు మాకు పరిచయం చిన్నప్పుడు చదువుకున్నప్పటి నుండి ఫ్రెండ్ ఫ్రెండ్ లేదు నేను వైజాగ్ సిటీలో ఉంటాను ఎడ్యుకేటెడ్ అండి అతను ఒక డాక్టరేట్ చేసుకున్నాడు బీటెక్ సివిల్ చేశాడు ఎంబీఏ చేశాడు ఎంబీఏ తర్వాత డాక్టరేట్ చేశాడు ఆవిడ కూడా హోమియో డాక్టర్ పెద్ద అబ్బాయి కూడా NIT వరంగల్లో ఇంజనీరింగ్ అయ్యింది సివిల్స్ దీనికి ఢిల్లీ కోచింగ్ వెళ్ళి మన కరోనా వల్ల వచ్చి ఇంటి దగ్గర ఉంటున్నాడు అండి అంటే భక్తి అంటే పూర్తిగా భక్తి అనలేము అలాగే భక్తి లేదని అనలేమండి నా అది మామూలు నార్మల్ అంతే అంటే పెద్ద అబ్బాయి ఎప్పుడు చదువుతూ ఉండేవాడంట కదా సపరేట్ రూమ్లో అలా ఉండి ఫుడ్ కూడా తన రూమ్కే ఇచ్చేవారంట కదా అంటే ఇప్పుడు ఎవరి ఇంట్లో మీరు 100 ఇంట్లో ఎంక్వైరీ చేస్తే స్టూడెంట్లు ఇంట్లో నాకు తెలుసు ఒక 95 ఇంట్లో పరిస్థితి అదే కరోనా వచ్చాక ఎందుకంటే ఆన్లైన్ క్లాసులు అవుతున్నాయి కొంతమంది ఫుడ్ అంటారు కొంతమంది డైనింగ్ టేబుల్కి వచ్చి తినే ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి అక్కడే తినే ఇంట్రెస్ట్ ఉంటుంది సో దాన్ని మనం ఇచ్చేయలేం కదండి అది సో మీతో మాట్లాడేవాడు అబ్బాయి ఎలా ఉండేవాడు బాగానే ఉండేవాడు మాకు నాకు ఒక 4 మంత్స్ బ్యాక్ నేను ఇక్కడ రావడం జరిగింది వాళ్ళ ఇంటికి వెరీ నార్మల్ అండ్ వెరీ సాఫ్ట్ అతను ఎప్పుడైనా మీతో డిస్కస్ చేశారా మీ ఫ్రెండ్ అంటే ఏమైనా ఇంట్లో ప్రాబ్లమ్ ఎప్పుడు ఎప్పుడు అదే చెప్తున్నాం కదండి ఎటువంటి ఇది లేదు నిజంగా వాళ్ళ కుటుంబం చూస్తే మనకి చాలా ఆనందం వేస్తుంది అనమాట అంత సాఫ్ట్గా ఉంటుంది ఫ్యామిలీ పేరెంట్ కూడా ఇద్దరు పిల్లల్ని కూడా ఫ్రెండ్స్ లాగే ట్రీట్ చేస్తాడు కానీ ఏ రోజు అంటే ఇబ్బంది పెట్టే పేరెంట్స్ ఏది కాదు
అంత నాలెడ్జ్ ఉంది అదే చెప్తున్నారు కదండి ఎడ్యుకేషన్ ఫ్యామిలీ అంటే మంచి ఫ్యామిలీ అదే అదే అంటే అంటే వేరే వ్యక్తి లేకుండానే వాళ్ళు వాళ్ళే చేసుకున్నారు అంటే అన్ యాక్సిడెంటల్ గా జరిగిందా లేకపోతే ఏంటి అసలు ఏదైనా ఒక ఆలోచన అనేది ఒక ఊహ అనేది ఉంది మాకైతే తెలియదమ్మా ఎందుకంటే మేము పైకి వెళ్ళలేదు కూడా లోపలికి వెళ్ళలేదు మాకు దాని మీద అవగాహన లేదు తెలియదు ఓన్లీ థింగ్ ఏంటి ఇలా జరిగిందంటే మాకు మేము ముందు నమ్మలేదు నమ్మక రెండు మూడు రిఫరెన్స్ కాల్స్ చేసుకొని కన్ఫర్మ్ అయ్యాక నేను రావడం జరిగింది అన్నమాట అది ఏంటంటే ఫస్ట్ ఇలా జరుగుతుంది ఈ వ్యక్తికి అనే ఆలోచన మాకు మైండ్లో ఎప్పుడు లేదు అందుకే ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్కి నేను కనుక్కొని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుని ఇది నిజం అనుకొని అప్పుడు రావడం జరిగింది అన్నమాట